వదినా, అక్కడ అందరూ కూర్చున్నారు, నీకు అలంకారం చేయాలంట రమ్మంటున్నారు. ఈ సేవానికి ఎందుకులేమో అలంకారం? తప్పమ్మా, ఆ మాట అనుకో, నిన్న జరిగింది మర్చిపో, ఇంకెప్పుడు అలా జరగదు. మీ ఇష్టం అత్తయ్య, ఈ ఇంటి కోడలుగా వచ్చాను. మీరేం చెప్పినా, ఏం చేయమన్నా సిద్ధంగా ఉన్నాను. హలో హలో, గుడ్ ఈవినింగ్. సారీ, రాత్రి, ఐ మీన్ నిన్న మన మొదటి రాత్రి రానందుకు కావాలని రాలేదు. ఎందుకంటే జీవితంలో ఆడదానికి మొట్టమొదటి రాత్రి చాలా గొప్ప రాత్రి. ఆ రాత్రి మొగుడు రాలేదనుకో, తర్వాత జీవితంలో ఏ రాత్రి రాకపోయినా పెద్దగా పట్టించుకోరు, ఫీల్ కరు. ఐమ్ రైట్? ఐ థింక్ ఆల్వేస్ ఐఎమ్ రైట్. చూడు, వన్ మినిట్. సారీ ప్రియ, నాకు జనరల్గా ఎవరితోటైనా మాట్లాడాలి అన్నప్పుడు తాగాలి, తాగితే తప్ప మాట్లాడలేను. తాగేటప్పుడు కూడా నా పక్కన ఎవరైనా ఉండాలి, ఉంటే తప్ప తాగలేను. ఎందుకో తెలుసా? మనం మాట్లాడేవన్నీ వాళ్ళు వినాలి, వాళ్ళు వింటూ ఉంటే మనం తాగి ఎంజాయ్ చేయాలి. నువ్వు తాగక్కర్లేదు, జస్ట్ నువ్వు నా పక్క నుండి నేను చెప్పేవని వింటే చాలు. ప్రియా, జనరల్గా నేను బయట ఆడపిల్లలతో పరిచయాలు పెట్టుకోవడానికే 3-4 రోజులు టైం తీసుకుంటాను. ఎందుకంటే ఆవిడ నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలి, నేను ఆవిడని అండర్స్టాండ్ చేసుకోవాలి. అటువంటిది నువ్వు నేను కలిసి కనీసం 50 ఇయర్స్, 50 సంవత్సరాల కాపురం చేయాలి. అటువంటిది నువ్వేమిటో తెలియకుండా, నేనేమిటో తెలియకుండా సడన్గా ఫస్ట్ నైట్ అని మనిద్దరినీ గదిలోకి తోసేస్తే, అందుకే కోపం వచ్చి నేను రాలేదు. చూడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి, సెకండ్ నిన్ను నేను అర్థం చేసుకోవాలి, థర్డ్ నువ్వు నేను అండర్స్టాండ్ చేసుకుని కాపురం చేయాలి. ప్రియా, అసలు నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. ఎందుకంటే నాకు చాలామంది ఆడపిల్లలతో పరిచయం ఉంది. రేపు పెళ్ళైన తర్వాత ఈ సంగతి కట్టుకున్న భార్యకు తెలియచ్చు, తెలిసిన తర్వాత ఏమిటి అని నన్ను ప్రశ్నించవచ్చు, నాకు కోపం రావచ్చు, నేను తిట్టవచ్చు, తర్వాత పట్టవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పు? అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని నువ్వు అడగచ్చు. యూఆర్ రైట్. మరి ఈ డబ్బు పొజిషన్ పోయిన తర్వాత నా వాళ్ళంతా జారిపోతారు. వాళ్ళంతా జారిపోయిన తర్వాత, నా కాళ్ళు చేతులు జారిపోయిన తర్వాత నాకు సర్వీస్ చేయడానికి ఒక ఆడపిల్ల కావాలి కదా, అందుకే పెళ్లి చేసుకున్నాను. పైగా మా ముసలిది కోడలు కావాలి, కోడలు కావాలి, కోడలే లేకపోతే చస్తాను అంటుంది. చచ్చే తిరగతి వస్తుంది, ఆ చావడం ఈ కారణంతో ఎందుకు చావాలి, అందుకని పెళ్లి చేసుకున్నాను. చూడు, నాకు సంబంధించిన వివరాలన్నీ చెప్పాను, ఎందుకంటే జనరల్గా నా దగ్గర ఏవి సీక్రెట్స్ ఉండవు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నువ్వు నాతో కాపురం చేస్తావా నేను అనుకోను. ఎందుకంటే మొగుడు పరాయి ఆడవాళ్లతో తిరుగుతున్నాడు అని తెలిస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ డైవర్స్ ఇచ్చేయడం ప్రజెంట్ డే లేడీ డ్యూటీ. మరి ఇన్ని విన్న తర్వాత కూడా పతియే ప్రత్యక్ష దైవం, మీ పాదాలే నా దేవాలయం అని ఏ ఆడదైనా అంటే దానికేదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టులే. నీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమిటన్నది నాకు అనవసరం. బట్ నన్ను నువ్వు నిన్ను నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి 3 డేస్ 3 రోజులు టైం ఇస్తున్నాను. సారీ. హలో, డార్లింగ్, నో, ఐఎమ్ కమింగ్, వస్తున్నా, విత్ ఇన్ 10 మినిట్స్ ఐ విల్ బి దేర్. ఓకే. ప్రియా, నా ఫ్రెండ్ ఒక ఆమె సింగపూర్ పెడుతూ ఉంది, నేను వెళ్ళాలి, ఆమె డ్రాప్ చేయాలి, లేకపోతే ఫీల్ అవుతుంది. చూడు, అమ్మ అడిగితే నేను వచ్చాను, ఇక్కడే ఉన్నాను అని చెప్పు, లేకపోతే బాధపడుతుంది. గుడ్ నైట్.